స్వామి, చాలామంది ఉదయం పూజ చేసేటప్పుడు నిత్య పూజలో ముఖ్యంగా తొందరపడి గాబరపడిపోయి పూజ చేయటం, లేదు అని అంటే కొన్నిసార్లు కొబ్బరికాయ కొట్టకుండానే హారతి ఇచ్చేసి హారతి ఇచ్చాక కొబ్బరికాయలు కొట్టడం, లేదు అంటే ఈ స్వామికి కొంతమందికి పర్టికులర్గా ఈ పువ్వులు పెట్టకూడదు, ఇప్పుడు వినాయకుడికి తులసి పెట్టకూడదు అని అంటూ ఉంటారు. అలా పొరపాట్లు ఏమైనా చేస్తూ ఉండటం, ఇలాంటివి అసలు నిత్య పూజలో చేసే చాలా పొరపాట్లు ఉండుంటాయి కదా, అసలు ఏ విధంగా చేయాలి, చేయకూడని పొరపాట్లు ఏంటి? మా ఇందులో అంటే కొంతమంది అంటే తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. ఇందులో దీని మీద ఇప్పుడు మనకి నివేదన పెడుతుంటాం, మహానివేదన లాగా, మహానదిని కాదు ఇంకేదైనా నివేదన పెడుతుంటాం. మనం ఆచమన పాత్ర అని ఒకటి ఉంటుంది, అంటే మనం కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ తీర్థం తీసుకుంటాం. ఈ తీసుకున్నప్పుడు ఏంటది, ఇప్పుడు మీరు భోజనాల దగ్గర కూర్చున్నారనుకోండి, మీరు గ్లాస్తో సంప్రోక్షణ పెట్టినా లేకపోతే నీళ్లు తాగినా అది మీ గ్లాస్ అవుతుంది. అరా మీరు త్యాగిన గ్లాస్ తీసుకెళ్ళి మళ్ళీ ఎవరో గెస్ట్ వస్తే వాళ్ళకి ఏం కదా, అంటే ఇది లౌకికంగా చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. అలాగే మనం ఆచమనం చేసిన పాత్ర, మనం ఏదో పదార్థం తీసుకెళ్ళి అక్కడ పెడతాం, అది స్వీటో హాటో పండో ఫలమో లేదా వండిన దద్దోజనమో చక్రపాము ఏదో పెడతాం. పెట్టినప్పుడు ఆయనకి మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటామా, మధ్య మధ్యలో నీళ్లు తాగండి కాస్త, హస్తో ప్రక్షాళయం పాదో ప్రక్షాళయం అంటామా, అంటే ఆయనకు ఒక నీళ్లు అర్పిస్తున్నాం. ఎక్కడి నుంచి అర్పిస్తామో, మీరు చేసే పొరపాటు ఏంటంటే ప్రధానంగా మనం తాగుతామే దీంట్లో నీళ్లు తీసి చేస్తుంటాం, అది ఎవరిది, నీ గ్లాసు. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు కూడా నివేదన పెట్టేటప్పుడు రెండు పాత్రలు పెట్టుకోవాలి. అక్కడ స్వామివారికి నివేదనతో పాటు స్వామివారికి పెట్టే పాత్ర వేరే ఉంటుంది, మనం తీసుకునే పాత్ర వేరే ఉంటుంది. మనం ఏదైనా ఇంట్లో అర్చన చేసినప్పుడు కానీ పూజ చేసినప్పుడు కానీ, ఇప్పుడు నేను పితృకార్యం చేస్తున్నాను అక్కడ నాన్నగారికి చేస్తున్నప్పుడు అంటే నేను ఆచమనం తీసుకునే పాత్ర వేరే ఉంటుంది, అక్కడ దర్భతో ఇద్దరు భక్తులకి ఇచ్చేది వేరే ఉంటుంది. అట్లా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను అక్కడ, ఓ మా పూష్టమజో భాతానభూజేదాతనా అని చెప్పి స్వామికి స్నానం సమర్పయామన్నాం అనుకోండి, నేను ఆచమనం చేసిన పాత్రలో నీళ్ళు తీసుకుని చల్లాం, స్వామివారి పాత్ర వేరే ఉంటుంది, ఆయన నీళ్లు వేరే ఉంటాయి, మన నీళ్లు వేరే ఉంటాయి. ఇది మెజారిటీ నేను చూసిన వాటిలో, 100 ఇళ్లలో చూస్తే దాదాపు 95 ఇళ్లలో మనం ఆచమనం చేసుకున్నది ఆయనకి అర్ఘ్యము, ఆయనకి పాద్యము, ఆయనకి ఆచమనం, ఆయనకి స్నానం కూడా మనం ఎంగిల్ నీళ్ళు ఏదో తీసుకున్నా దాంతో తీసుకెళ్ళి చల్లేస్తుంటాం. ఇది ప్రధానమైన దోషం. దీనికి చిన్న పిట్ట కథ కూడా ఉంది, ఒకటి చెప్తాను మీకు. నాబోట ఆయన ఎవరో రోజు విష్ణుశాస్త్రం చేస్తున్నట్టు కూర్చుని చక్కగా ప్లెజెంట్గా చేసుకుంటున్నాడు, వాళ్ళ ఆవిడ పూజ చేసుకుని చక్కగా విష్ణుశాస్త్రం చేసుకుంటాడు. అట్లా దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేశారు, వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెంటనే విష్ణుమూర్తి ఎదురొచ్చి, ఆహా ఆయన ఇలాంటి భక్తుడు, నేను స్తోత్రం చేసేవాడు, నాకు రావటం నాకు చాలా అదృష్టము, వచ్చావు నాన్న, నువ్వు అంతర్భక్తుడు, ఇంత భక్తుడు, నిత్యం అనుష్ఠానం చేస్తావు, అది చేస్తావు, విష్ణుశాస్త్రం చేస్తాను, ఓ పొగుడుతున్నాడు. ఇలా కూర్చోబెట్టాడు, కోసా సహాలు కూర్చోబెట్టి పొగుడుతున్నాడు. 10 నిమిషాలైంది, 15 గంట అయింది, 1/2 గంట అయింది, 1 గంట అయింది, ఇనికి లోపల స్టార్ట్ అయింది. స్వామి సాపాట ఏం లేదా అన్నట్ట, సాపాట అదేమిటన్నట్ట, అదేంటి స్వామి లోపల ఆకలేస్తుంది అన్నట్ట, అదే నాకు నువ్వు ఎప్పుడు పెట్టలేదే అన్నట్ట. అంటే ఏంటంటే ఈ నివేదన చేయలే, ఇప్పుడు రోజు కూర్చుంటాడు విష్ణుశాసనం చేసుకుంటాడు వెళ్ళిపోతాడు, నివేదన ఏ రోజు చేయలే, ఏదో మా ఆవిడ అన్ని పెట్టుకుంటుంది అని చేస్తుంది కదా, ఈయన వెళ్ళి కూర్చుని అక్కడ పెట్టేసి కూర్చుని విష్ణుశాసనం చదువుకుని వెళ్ళిపోతుంటాడు. అంటే ఇప్పుడు చాలామంది కుర్చీలో కూర్చుని అలా జపం చేసుకుంటూ, మంత్ర జపం చేసుకుంటూ కూర్చునేవాడు చాలామంది చూశాను నేను ఇప్పటికీ. అంటే స్తోత్రం చేసేస్తారు, షోడశోపచారాలు ఏమి ఆయనకి చేయరు. అంటే ఇదేంటి స్వామి ఆకలేస్తే మరి ఇబ్బంది కదా, అంటే నీకు బోళ్ళంత పుణ్యం ఉంది, అంతకాలం ఇక్కడ ఉండాల్సిందే అన్నట్ట. మరి అంతకాలం నాకు ఆకలిస్తుంది చచ్చిపోతామంటే ఇది ఈ శరీరం హాస్టల్ బాడీది సాపు, సూపర్గా అన్నేళ్ళు పుణ్యఫలితం అయ్యేదాకా ఇక్కడ అనుభవిస్తావు, మరి అంటే మరి ఏంటి నా పరి ఆకలితో ఉంటుంది, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో, ఇన్నాళ్ళు నువ్వు పూజ చేసుకుంటే అలాగే ఉంటావు నువ్వు కూడా కంగారు. అంటే ఇది సెటైర్గా చెప్పిన, ఇందులో కర్మ సిద్ధాంత ప్రకారంగా చాలా ఉంది. అలాగే ఇప్పుడు ఇందా అని చెప్పింది సరే, మీరు ఆహారం పెడుతున్నారు నీళ్ళు ఇవ్వటం లేదనుకోండి, ఈ కర్మ ఎక్కడ దాకా వెళ్తుందంటే మధ్య మధ్యలో గొంతు పట్టుకుపోవటం, మనకి ఊపిరాడకపోవటం, మనకి నీళ్లు ఇబ్బంది పడే బాగా దాహం వేసినప్పుడు దొరకకపోవటం, ఇవన్నీ ఏంటంటే అటువంటి ఫలితాలు కొంతమందికి అనుకోకుండా తగులుతుంటాయి డిహైడ్రేషన్ అని. ఈ డిహైడ్రేషన్ కారణం ఏంటంటే ఎప్పుడో ఎక్కడో మనం హైడ్రేషన్ ఇవ్వాల్సిన చోట. ఓకే, అర్థమైందా, ఇది రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఓకే, కర్మ రిటర్న్స్ అయ్యి వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతి పని ఏదైనా సరే మనకి ఎవరిన గౌరవ కూర్చోబెట్టి గౌరవిస్తున్నారంటే నువ్వెవరినో అతిథుల్ని అలా గౌరవించాబట్టి నీకు కూర్చోబెట్టి గౌరవిస్తారు.
నువ్వు ఎవరినో చెడమడ నీకు సబార్డినేటోనో లేకపోతే నువ్వు వాడు భరిస్తాడు కదా అని తిట్టడం మొదలెట్టామంటే నీకు మళ్ళీ ఎక్కడో నీ ఆఫీసర్ చేతో నీ కొలీగ్స్ చేతో నీ తల్లిదండ్రుల చేత అత్తగారి మామ చేత తిట్లు పడుతున్నాయి కంటిన్యూగా పొద్దుగుకులు నన్ను తిడుతూనే ఉన్నారంటే ఏమిటో నా జీవితం అంటే ఇది ఎక్కడ చేసిన ఫలితం వస్తుంది. మనం ఏదైతే విత్తనాలను వేసుకుంటూ వెళ్ళి మొక్కలు వచ్చిన తర్వాత ఇవేంటి వచ్చినాయి అవి రావాలి కదా అంటే నువ్వే విత్తనాలు వేస్తే అవే వస్తాయి. అది ప్రధానంగా అంటే పూజలో చేసిన ఆచమన పాత్ర మనది వేరుగా ఉండాలి, అది వేరే ఉండాలి. అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా చాలామంది అడుగుతారు ఎంతసేపటికి మీరు ఇప్పుడు మీరు కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ చూసినా కొన్ని వందల వీడియోలు చూసినా మళ్ళీ కొత్తగా చెబితే రెండొత్తులు వెలిగించాలా మూడొత్తులు వెలిగించాలా రెండు పక్క కుడిపక్క ఎడం పక్క కూడా పెట్టాలా ఒకే దీపం పెట్టాలి ఇవన్నీ అంటారు. అందులో సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు. సాధ్యం అంటే నెయ్యితో కూడిన ఆద్యం, త్రివక్తి సంయుక్తం అంటే మూడు ఒత్తులతో సమ్మిళితంగా మెలివేసినటువంటి ఒత్తిని వెలిగించి దీపం ప్రజ్వలం చేయమన్నారు. అందులో ఉందంటే కొన్ని మంత్రాలు ఏంటంటే మనం అందులో మంత్రం ఉంటుంది కానీ మంత్రార్థం తెలియకుండా చేసేస్తాం. అందులోనే ఒక వెత్తు అయ్యాలా మూడు ఒత్తులు అయ్యాలా మూడు కలిపేయాలా రెండు విడివిడిగా అయ్యాలని అందులో ఉంది. త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు మెలివేసి దానితో దీపారాధన చేయమన్నారు. ఏమయ్యాలి ఆద్యం వేయమన్నారు. ఆద్యం వేసి మూడు ఒత్తులు మెలివేసి ఒకటిగా వేసి దాంతో వేసి పెట్టమన్నారు. తర్వాత ఏంటంటే దీపారాధన అంటాం చనిపోయినానికి దీపం పెట్టండి అంటాం. దీపం పెట్టడానికి దీప ఆరాధనకి డిఫరెన్స్ ఏంటి? ఆరాధన ఏంటి తెలిటి? భగవద్ ఆరాధన చేస్తున్నాం అంటాం. భగవత్ ఆరాధన అంటే ఏంటి? స్వామిని కొలవటం, అర్చించడం, కొలవటం. ఇక్కడ దీప ఆరాధన అంటే ఏంటి? దీపం ద్వారా స్వామిని కొలచడం. దీపాన్ని కూడా కొలుస్తాం అక్కడ. ఓకే ఓకే. అంటే ఏంటంటే దీపం వెలిగించిన తర్వాత దానికి పసుపు కుంకుమ కుంకుమ బొట్లు పెట్టి దాని మీద పసుపు అక్షింతలు వేసి ఒక పువ్వు పెట్టి దానికి నమస్కారం పెడితే అది దీపారాధన అవుతుంది. ఓకే. అలా పెట్టకుండా ఒకటి వెలిగి వదిలేస్తే అది దీపం పెట్టడం అవుతుంది. ఓకే ఓకే. ఇది పూర్వానికి అపరానికి చేసే దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి దాని దగ్గర పువ్వు పెట్టి దానికి నమస్కారం పెడితే దీపాన్ని ఆరాధిస్తే నువ్వు అది శుభకార్యం అవుతుంది. ఊరికే ఒక మూకుడులో ఎలిగిచ్చి వదిలేస్తే కుంకుమ పెట్టకుండా దాని దగ్గర పువ్వు పెట్టకుండా అక్షంత లేకుండా అది దీపం పెట్టడం అవుతుంది. ఓకే. అంటే పూర్తిగా వ్యతిరేకం, అది అపరానికి వాడేది ఇది పూర్వానికి వాడేది. ఓకే ఓకే. అది దీపారాధనలో ఇక కలశ పాత్రలో చెప్పా. తర్వాత ఏంటంటే నిర్మాల్యం అని ఉంటుంది. అవును. నిర్మాల్యం ఏంటంటే మనకి ఏదైనా పాడైపోయిన పూలు ఉంటాం కానీ లేకపోతే నేను చేసిన అర్చనలో చేసినప్పుడు ఏంటంటే అవి కొంతమందికి ఏంటంటే ఈ మగవాళ్ళకి క్లీన్ చేసుకోవడం ఓపిక లేకో లేకపోతే ఎమర్జెన్సీ ఉండో క్లీన్ చేయకుండా టకటక మళ్ళీ మర్నాడతో అదే పూజ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అలా చేసినప్పుడు మినిమం కామన్ సెన్స్గా కూడా నేను వచ్చి కూర్చుంటాను మీరు వచ్చి కూర్చుని ఇంటికి అతిథి వస్తాను ఎక్కడెక్కడ చెత్తా చెదాను అక్కడంతా ఉండంగా కూర్చుని అక్కడ చేసుకుని అక్కడ భోజనం చేయం కదా నిన్న తినేసిన కంచాలన్నీ అక్కడ ఉంటే అక్కడ భోజనం చేయం కదా అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటాం కదా నిర్మాల్యం తీయటం కూడా అంతే. అక్కడ అక్కడ నేను చేసిన పూజకి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ శుభ్రంగా తీసి కడిగి అక్కడ ఫ్రెష్ చేసేసి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఆయన కూర్చోబెట్టి ఆయనకి పూజ చేయాలి. అది చేయకుండా దాంతోనే చేస్తూ ఉంటే ఏంటంటే అది నిర్మాల్యాన్ని క్లీన్ చేయకుండా చేయటం అంటే రూమ్ క్లీన్ చేసినా కూడా ఖచ్చితంగా ఆ పువ్వులు అవన్నీ కూడా తీసి వాడిపోయిన పువ్వులన్నీ తీసేసేసి అక్కడ పాత ఒత్తులు తీసేసేసి ఆ దీపారాధనకు ఉంది మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టుకుని కొత్త చేయటం మళ్ళీ అది తీసి ఎక్కడ పెడతానని చెప్పి ఆ దీపారాధన పాత దీపారాధన అక్కడే ఉంటుంది. మన గుళ్ళల్లో కనుక మన కార్తీక మాసం వెళ్ళినప్పుడు మీరు వెలిగిస్తారు ఒకటి తర్వాత నేను ఒకటి వెలిగిస్తాను ఇంకోటి వెలిగిస్తారు అలా ఇంట్లో కనుక నేను ఒకటి పెట్టి వెళ్ళాను అనుకోండి అది ఒత్తి కొండెక్కి ఉంటుంది. మామిడి వచ్చినప్పుడు ఏంటంటే చక్కగా అది తీసేది ఇక్కడ అక్కడ తుడిచి మళ్ళీ వేరే దీపారాధన పెట్టి ఒత్తి వెలిగించి చెయ్యాలి తప్పితే అది ఉంటుందిలే సాయంత్రం అన్నీ ఒకసారి తీసేద్దాంలే అనుకుని ఆ నిర్మాల్యం అక్కడ ఉండంగానే ఇప్పుడు నువ్వు కొత్తదే పెడుతున్నావు బట్ పాతది క్లీన్ చేయాలి అక్కడ నువ్వు కొత్త మాల తీసుకొచ్చి వేస్తున్నావు వడిలిపోయిన మాల ఏదైనా ఉంటే దాన్ని తీస్తే ఏంటంటే శుభ్రం చేయాలి. ఓకే. అది ఆ నిర్మాల్యం తీయటానికి కూడా అది దాంట్లో ఏంటంటే అందులో ఇప్పుడు లాజికల్గా చెప్పేది ఏంటంటే ఇది శాస్త్రం లేదు మనం చేసుకున్న అమెండ్మెంట్ ఏంటంటే నిర్మాల్యాన్ని పవిత్రమైన ప్రదేశంలో పెట్టాలి అంటే మొక్కల్లో కానీ లేదా ఏంటంటే జలాల్లో కానీ ఇప్పుడు నదులు వెళ్తుంటే అందులో తీసుకెళ్ళి నిర్మాల్యం తీసుకెళ్ళి అందులో వేస్తాం పారే నీళ్ళలో కానీ వాటిలో వేయాలన్నారు. ఇవి అందరికీ కుదరవు అపార్ట్మెంట్ నేచర్లో సిటీస్లో మళ్ళీ ఇక్కడ అసలు నదులు ఉండటం ఉండవు కదా. అప్పుడు ఏం చేశారంటే దాన్ని అది ఎందుకుని దాన్ని ఏదైనా చేస్తే దోషం వస్తుంది అంటే
అది భగవంతుడికి పెట్టింది కాబట్టి అది బయటికి తీసి పడేసి దాన్ని ఎవరో కాలుతో తొక్కారనుకోండి, ఇప్పుడు వాకిట్లో చెట్ల మధ్యలో పడేశారు, ఇంకెవడో పనివాడు వెళ్ళి అక్కడ తోటం కోసం దానికోసం చెప్పులు వేసి దాన్ని తొక్కుంటూ వెళ్ళాడనుకోండి, అది అపవిత్రం అవుతుంది. కాబట్టి స్వామివారి ప్రసాదంగా నువ్వు స్వీకరించవచ్చు. స్వామివారి ప్రసాదం గుళ్ళోంచి వచ్చిందనుకోండి, ఆ ప్రసాదాన్ని కింద తీర్థం విషయం ఎలా చెప్పాను, ఆ ప్రసాదాన్ని ఏ బయట పడేస్తే మురికాలలో పడేస్తే దోషం అవుతుంది. అలాగే స్వామివారికి వాడిన పూలు కానీ ఇవన్నీ కానీ బయట పడేస్తే దోషం అవుతుంది కదా, నువ్వు వాడిని తల్లో పెట్టుకుని పడేస్తే దోషం కాదు. అందుకు నేను చేయమన్నారంటే ఆ పూలు తీసినప్పుడు స్వామి నీ ప్రసాదంగా నేను స్వీకరిస్తున్నానని మన తల మీద ఆశీర్వచనం లాగా మన స్వామివారి గుడ్డ ఇచ్చినప్పుడు శేష వస్త్రాలు ఇచ్చారనుకోండి, చక్కకి ఇలా పెట్టుకుని కళ్ళకి అద్దుకుని దండం పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనం వాడాం దాన్ని. ఓకే, సో మనం వాడాం స్వామివారి శేషవస్త్రం మనకి ఇస్తారు స్వామివారి నుంచి పంచ ఉత్తరం తీసి, మనం చక్కగా మొహానికి అద్దుకుని అట్లా వాసన చూసామనుకోండి అది మనం వాడేసాం. సో అది తీసి ఏ సోఫా మీద పడేసినా దాన్ని ఎవడన్నా చేసినా దోషం రాదు. ఈ తీసిన పూలని చక్కగా మనం శిరస్సు మీద పెట్టుకుని తులసి దళాలు కానీ అలా శిరస్సు మీద పెట్టుకుని ఒకసారి ఆయన ఆశీస్సులన్నీ నాకు వస్తున్నాయి అని గనక దాన్ని మనం మన తలకి కానీ వాసన చుట్టం కానీ మనం ఆస్వాదించడం కానీ చేస్తే ఏమవుతుందంటే అది మనం వాడిన వస్తువు అవుతుంది. అది మనం బయటపడేస్తే మనం వాడిన వస్తువు బయటపడేస్తాం కాబట్టి మనం వాడిన దానికి ఇబ్బంది లేదు, అందులో ఉన్న స్పిరిచువాలిటీ మనం తీసేసుకుందాం కాబట్టి. ఓకే ఓకే, అది అర్థమైంది. ఇప్పుడు అది డైరెక్ట్గా స్వామివారి నుంచి తీసేసి అక్కడ పడేసేసి దాన్ని గందరగోళం చేశారనుకోండి, అది తెలియక తెలిసి తెలియక మామూలు చేసిన దోషం అంటుతుంది కాబట్టి అది ఇలా చేయమన్నారు నిర్మాల్యానికి సంబంధించి. అవును, ఇది చాలా నిజంగా చాలా పెద్ద సందేహాన్ని మీరు నివృత్తి చేసినట్టు, ఎందుకంటే చాలా మంది తెలియక దీన్ని ఏం చేయాలి, చెరువులు లేవు ఇక్కడ చెట్లలో వేసి మీరు అన్నట్టుగానే ఎవరైనా తొక్కేస్తారేమో ఏంటో ఇలా ఎలా అనే టెన్షన్లో చాలా చక్కటి ఈజీగా చేసుకునే పద్ధతిని మీరు చెప్పారు. అవును, నిజంగా చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా స్వామి ఇప్పుడు మన నిత్య పూజలో? ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ ఈ హారతి ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది కంగారు పడిపోతుంటారు, అంటే హారతి ముందు ఇచ్చామను లేకపోతే నివేదన పెట్టకుండా హారతి ఇచ్చామను ఇచ్చారనుకోండి, మంగళహారతి వేరు కుంభహారతి వేరు. మనకేంటంటే దిష్టి తీయటానికి వాడే హారతి అంటే కొన్ని గుళ్ళల్లో దిష్టి కూడా తీస్తారు, తీసి ఏంటంటే ఇలా హారతి తీసేసి అలా కొడతారు, అది కర్పూరం కింద పడేస్తారు, మంగళహారతి స్వామివారికి తిప్పి మీకు ఇచ్చి అద్దుకోని అంటారు. అర్థమైందా? ఈ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ కింద పడేసేది దిష్టి తీసింది అది అద్దుకోకూడదు. అలాగే కుంభహారతి అని ఇస్తారు, అది చివరిలో స్వామివారికి లాస్ట్లో ఏంటంటే ఆ ఉత్సవం జరిగినప్పుడు అక్కడ కుంభహారతి చేస్తే అది దోష పరిహారం కోసం చేసేవి. నక్షత్ర హారతి ఇవ్వని అద్దుకోవడానికి ఇస్తారు. అలాంటివి చూసేటప్పుడు ఏంటంటే అవి కొన్ని ఏదైతే దిష్టి తీయడానికి ఉపయోగించినవి స్వామివారి దిష్టి పోవటం కోసం చేసేది కాబట్టి అవి మనం అద్దుకోం. రెండోది ఏంటి, ఇప్పుడు మీకు ఇందా చెప్పి మనం ఆస్వాదించిన తర్వాత అది చేయకూడదని, అందుకని మీకు ఇంట్లో ఒకసారి హారతి ఇచ్చారు అద్దేసుకున్నారు, అద్దేసుకున్న తర్వాత మళ్ళీ నివేదన పెట్టలేదు కదా అని గుర్తొచ్చింది, శుభ్రంగా చక్కగా నివేదన పెట్టండి, అప్పుడు పెట్టేసి మళ్ళీ హారతి ఇవ్వాలి. మళ్ళీ హారతి ఇచ్చినప్పుడు ఈ హారతి ఎవరు అద్దుకున్నారు, మనం అద్దుకున్నాం అందుకుని మళ్ళీ ఇప్పుడు కొత్తది కడిగి మళ్ళీ తోమి తీసుకురావాలి. తోమి తీసుకురాని సందర్భాల్లో మా జనరల్గా ఏంటంటే అర్చకులు చేసేటువంటి రెమెడీ ఏంటంటే దాన్ని అపవిత్ర పవిత్రవా నీళ్ళు చల్లి ఎలా సంరక్షణ చేసామో బయట నుంచి ఏమైనా పూలు పళ్ళు తీసుకొచ్చినప్పుడు దాని మీద అపవిత్ర పవిత్ర నీళ్లు చల్లేసి దాన్ని శుభంగా ఎలా మీద పెడతారు, దీని మీద అట్ట కాస నీళ్ళ చుక్క వేయమన్నారు. అంటే ఒకసారి స్వామివారికి హారతి ఇచ్చి మీ దగ్గరికి తీసుకొచ్చి హారతి అందరూ అద్దుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆయన కొత్త నామాలు చెప్పించుకోవడం ఇంకో ఆయన వస్తాడు, ఈ ప్రతిసారి హారతి దానికి తోమలేరు గారు గుళ్ళో పంతులు గారు, అందుకని ఏం చేస్తారంటే ఒక చుక్క నీళ్ళు వేస్తాడు దాని మీద, అంటే శుద్ధి చేస్తున్నాము. మళ్ళీ హారతి ఇస్తారు, మళ్ళీ హారతి మీరు అద్దుకుంటారు, ఈ అద్దుకోగానే మానవుడు అద్దుకున్నది మళ్ళీ స్వామివారికి ఇవ్వడం కుదరదు కదా, మళ్ళీ తోమాలి కదా, మళ్ళీ దాని మీద చుక్క నీళ్ళు వేస్తారు. అలాగే ఇంట్లో కూడా మనం పొరపాటున నివేదనకి ముందు కనుక హారతి ఇచ్చేసుంటే మనం అద్దేసుకుని ఉంటే హారతి ఇస్తూ ఉండగా అయితే మళ్ళీ నివేదన పెట్టి హారతి ఇచ్చు గుర్తొస్తే, హారతి ఇచ్చేసి మనం అద్దుకున్న తర్వాత గుర్తొచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ మన నివేదన పెట్టి దీని మీద కొద్దిగా నీళ్లు చల్లి ఓకే లేకపోతే గుడ్డ పెట్టి తడిగుడ్డ పెట్టి తుడిచి మళ్ళీ ఇంకో వేసి మళ్ళీ వెలిగించవచ్చు. మనం అద్దుకున్న దాన్ని డైరెక్ట్గా ఇవ్వకూడదు కడక్కండా స్వామివారికి, ఆ చిన్న రెమెడీ అనేది చేసుకోవాలి, తెలియకుండానే చేసేది కానీ అది చేసుకోవాలి. ఓకే ఓకే, అది
నిజంగా చాలా తెలియని విషయాలన్నింటినీ చెప్పారు స్వామి. ఎందుకంటే కొంతమంది నివేదన పెట్టక ముందే హారతి ఇవ్వటం, తర్వాత నివేదన పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఇస్తూ ఉంటారు, ఇది తెలియక చేసే పొరపాటు. అలాగే నిజంగా వాడినటువంటి పువ్వులను ఏం చేయాలి, ఎలా పడేయాలి అని తెలియని కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి. చాలా ధన్యవాదాలు. సంతోషం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.